హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ హూ విల్ క్రై వెన్ యూ డై మై రాబిన్ శర్మ ఈ పుస్తకం చదివి ఇప్పటికి ఐదు పార్ట్లు పోస్ట్ చేయడం జరిగింది ఇది సిక్స్త్ పార్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ వన్ తాజా పళ్ళ రసం సేవించండి మీరు తినే ఆహారం కూడా మీ ఆలోచన విధానాన్ని మనస్థితిని ప్రభావితం చేస్తుంది అందుకే మన ప్రాచీన ఋషులు తేలికపాటి ఆహారమే తీసుకునేవారు అంతకంటే ఎక్కువ తీసుకుంటే జీవితానికి సరైన అర్థం తెలుసుకోవాలని ఇంతకాలంగా తాము చేస్తున్న ధ్యానం సాధన వ్యర్థమవుతాయని వారికి తెలుసు మీ వద్ద అతి ఖరీదైన ఫార్ములా వన్ రేస్ కారు ఉంటే దానిలో అత్యున్నత శ్రేణికి చెందిన ఇంధనమే తప్ప మరొకటి మీరు వేయరు ఎందుకంటే తక్కువ రకం ఇంధనం వాడితే అది తన సామర్థ్యం మేరకు పనిచేయదు అలాంటప్పుడు ఒక వాహనం కంటే ఎన్నో రెట్లు విలువ ఉన్న మన శరీరంలో మాత్రం ఎందుకు తక్కువ రకం ఆహారం నింపి దాన్ని పూర్ణ సామర్థ్యం మేరకు పనిచేయనివ్వకుండా చేసుకోవాలి పనికిరాని ఆహారం తినడం వల్ల మన శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి మన ఆరోగ్యం దెబ్బతింటుంది మనం చేయగలిగి ఉండి కూడా తగినంత పని చేయలేం మీరు చాపల్యంతో తినే ప్రతి భోజనం వల్ల మీ స్ఫూర్తి మీ శక్తి మరింత తగ్గిపోతాయని గుర్తుంచుకోండి మీ శక్తిని రెట్టింపు చేసుకుని మీ మనస్థితిని ప్రసన్నంగా ఉంచుకునేందుకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే రోజు తాజా రసం తాగండి నా వంటింట్లో అన్నింటికంటే ఇష్టమైన వస్తువు ఒకటి ఉంటుంది అదే నా పళ్ళ రసం తయారు చేసే మిషన్ ఈ మిషన్లో నేను పెట్టుబడి పెట్టడం ఒక మంచి నిర్ణయం మీరు పనికి వెళ్లే ముందు ఒక గ్లాసు స్ట్రాబెర్రీ యాపిల్ రసం కానీ కమలాఫలం ద్రాక్ష రసం కానీ తాగి వెళ్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేను ఈ విషయంపై నాకు లభించిన మంచి పుస్తకం జే కోడిచ్ రాసిన ద జ్యూస్ మెన్స్ పవర్ ఆఫ్ జ్యూసింగ్ ఇందులో కోడిచ్ ఇచ్చిన రకరకాల రసాల రెసిపీలు ఎంతో విలువైనవి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ టూ నిర్మలమైన వాతావరణాన్ని సృష్టించండి విజయవంతమైన జీవితం గడపడం వెనుక ఉన్న ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి మీరు దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారో అది వృద్ధి చెందుతుంది దేని గురించి ఆలోచిస్తారో అది విస్తృతి చెందుతుంది దేని మీద మీరు మనసు లగ్నం చేస్తారో అది మీ అవుతుంది జీవితం అన్నది మీకు మీరు చెప్పుకునే జోస్యం ఫలించడం లాంటిది దాని నుంచి మీరు ఏది ఆశిస్తారో మీకు అదే లభిస్తుంది హెలెన్ కెల్లర్ అన్నట్టు ఏ నిరాశావాది ఆకాశతారల రహస్యాలు గ్రహించలేదు ఎవరో చొరని భూమిపై కాలు పెట్టలేదు మానవ స్ఫూర్తికి అవసరమైన ఏ స్వర్గాన్ని సృష్టించలేదు ఈ సూత్రాన్ని పాటించాలంటే మొదటి మెట్టు మరింత ఆనందంగా ఉండడం మరింత నిర్మలంగా ఉండడం మన ఆలోచనలను పవిత్రం చేసుకోవడం అవసరం దీన్ని సాధించడానికి అన్నింటికంటే ముఖ్యం మీ చుట్టూ ఉన్న పరిసరాలను మెరుగుపరుచుకోవడం శాన్ ఫ్రాన్సిస్కోలో నేను ఒక బ్రహ్మాండమైన సభలో ప్రసంగం చేసిన తర్వాత ఒక వృద్ధురాలు నెమ్మదిగా నడిచి నా దగ్గరికి వచ్చి నా కళ్ళలోకి చూసి ఇలా అంది శర్మగారు మీరు గంట సేపటి నుంచి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడం గురించి చెప్పిందంతా విన్నాను నేను మీతోటి ఎక్కిభవిస్తున్నాను చిరకాలంగా నేను నా పరిసరాలే నా మనస్థితిని నా స్వప్నాలను బాగు చేయగలవని నమ్మాను అందుకే నా ఇంట్లోని ప్రతి గదిలోనూ తాజా పుష్పాలను ఉంచుతాను నిజానికి నేనంత ధనవంతురాల్ని కాను కానీ ఈ ఆడంబరాన్ని మాత్రం నేను వదులుకోలేకుండా ఉన్నాను అని చెప్పింది మన మనసులు జీవితాలు బాగుపరుచుకోవడానికి చేసే ఇలాంటి ఖర్చులు అవసరమని ఆమెకు స్పష్టంగా తెలుసు అందుకే మీ చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించండి మీరు ఎలాంటి మనుషులతో సహచర్యం చేస్తున్నారు మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీ నిత్య పరిసరాలు ఎలా ఉంటున్నాయి అన్నదాన్ని బట్టి మీ ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి మీరు ప్రతికూల వాతావరణంలో నిరాశావాదులతో పనిచేస్తున్నారా లేక అయితే క్రమంగా వాళ్ళు మిమ్మల్ని కూడా నిరాశావాదులుగా నిస్పృహజీవులుగా తయారు చేస్తారు మీరు అర్థంపార్ధం లేని హింసను టీవీలోనూ సినిమాల్లోనూ చూస్తున్నారా అలాగైతే మీ మనసులో ఒక అసహనం కోలాహలం ఏర్పడతాయి కనుక రాబోయే వారాల్లో ఇంట బయట మీ పరిసరాలను బాగు చేసుకోవడానికి చర్యలు తీసుకోండి అతి త్వరలోనే మీ ఆలోచన విధానంలో మార్పులు వచ్చినట్టు మీరే గ్రహిస్తారు అలా మారిన క్షణంలో మీ చర్యలు కూడా మారుతాయి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వన విహారం చేయండి మీరు ప్రకృతితో గడిపిన సమయం ఎప్పటికీ వ్యర్థం కాదు ముఖ్యంగా అడవుల్లో నడవడంలో ఏదో ప్రత్యేకత ఉంది మీ అడుగులు తేలికవుతాయి మనస్సు శరీరం ప్రశాంతంగా ఉంటాయి మీ సృజనాత్మకత పురివిప్పుతుంది సుప్రసిద్ధ ఇటాలియన్ శిల్పి చిత్రకారుడు లియనార్డో డా విన్షి అన్నట్టు కన్నులనే కిటికీ నుంచి చూస్తున్నప్పుడు మన ఆత్మ విశ్వ సౌందర్యాన్ని చూస్తుంది ఒక చిన్న ప్రకృతి దృశ్యం విశ్వ సంకేతాలను తనలో ఇముడ్చుకుందని ఎవరు ఊహించగలరు నాకిష్టమైన ఋతువు శిశిరం చెట్లలోని ఆకులు రకరకాల అద్భుత వర్ణాలతో కనువిందు చేస్తాయి ఆ రోజుల్లో అడవుల్లో నడవడం గొప్ప అనుభవం నగరంలోని రద్దీ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు నా జీవితం గురించి ఇంకా స్పష్టతతో ఆలోచించగలను యాంత్రిక జీవనంలో అర్థం చేసుకోలేని ప్రశ్నలను అర్థం చేసుకోగలను నా విలువలను గుర్తించగలను ఒక చిన్న సరస్సు వద్ద పాచిపట్టిన రాళ్లపై కూర్చుని సహజ సువాసనలను ఆగ్రణిస్తూ గడపడం అడవుల్లో గడిపేవారికే సాధ్యం ప్రకృతి అందించిన ఈ వయసిస్సులో కొంతకాలం గడిపితే నేను కొత్త మనిషి అవుతాను నా చురుకుదనం నా శక్తి దృగిణీకృతమవుతాయి తరచూ ఇలా వన విహారం చేయడం వల్ల మనిషిలో కొత్త జీవం మొలకెత్తుతుందని అన్ని సంప్రదాయాలు మనకు తరతరాలుగా చెప్తూనే ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ శిక్షకుడిని సంపాదించండి పాయింట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ శిక్షకుడిని సంపాదించండి మన వృత్తిపరమైన వ్యక్తిగతమైన శక్తి సామర్థ్యాలను వృద్ధి చేసుకోవడానికి ఉన్నత ప్రమాణాలు చేసుకోవడానికి ముఖ్య మార్గం ఒక చక్కని గురువు శుశ్రూష చేయడం జీవితంలో విజయం అన్నది ముగ్గుల్లో చుక్కల్ని కలపడం వంటిది విజేతలైన వ్యక్తుల అలవాట్లు పనిచేసే పద్ధతులు వ్యూహాలు తెలుసుకుని ఆ చుక్కల్ని మన జీవితంలో కలుపుకుంటూ వారిని అనుకరించడమే మనము చెయ్యవలసిన పని వారి వ్యూహాలను అనుసరించవలసిన క్రమంలో అనుసరిస్తే మనకు అవే సత్ఫలితాలు లభిస్తాయి అందుకే మన మార్గాన్ని వెలిగించేందుకు కష్టకాలంలో మార్గం చూపేందుకు అలాంటి గురువు ఒకరు అవసరం నా జీవితంలో ఎలాంటి గురువులు చాలా మంది లభించారు నా జీవితంలో ఇలాంటి గురువులు చాలా మంది లభించారు జీవితంలోని మౌలిక విలువల్ని తెలిసిన వారు నేను నాలుగు వీధుల కోడలిలో ఎటు వెళ్లాలో పాలుపోక నిల్చుని ఉన్నప్పుడు మార్గదర్శనం చేసిన వారు ఉన్నారు వీళ్ళందరిని నేను స్వయంగా అడిగాను మనకు చాలా అలవాటైన పరిభాషలోనే దయచేసి నాకొక సహాయం చేస్తారా అని నేనడిగిన వారిలో ఒక్కరు కూడా తమ అనుభవాలను తమ సలహాలను ఇవ్వడానికి నిరాకరించలేదు వీళ్ళందరూ తర్వాత తర్వాత నా మిత్ర బృందంలో చేరిపోయారు వీరు లేకపోతే నా జీవితం ఇప్పుడిలా ఉండేది కాదు ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితంలో గాని వృత్తిపరమైన జీవితంలో గాని ఉన్నత స్థాయి చేరుకోవడానికి శిక్షణ తప్పనిసరి అవుతోంది అన్ని రంగాల వారు కూడా ఈ శిక్షణ అవసరాన్ని గుర్తించారు నేను మంచి జీవనానికి ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్న ఒక ఎగ్జిక్యూటివ్ అన్నట్టు స్ఫూర్తినిచ్చే పుస్తకాలే నా కళలను నేను నిర్వచించుకోవడానికి దోహదం చేస్తాయి మీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆ కళల్ని ఎలా సాకారం చేసుకోవాలో తెలిసింది దానితో పాటే నేను కోల్పోయిన ఒక సమతుల్యతను తిరిగి సంపాదించుకోవడం సాధ్యమైంది నెక్స్ట్ పాయింట్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ స్వల్పకాల సెలవు తీసుకోండి స్వల్పకాల సెలవు తీసుకోండి ప్రతి వారం సుదీర్ఘ సెలవుపై వెళ్ళలేం గాని చిన్న సెలవుపై అందరూ వెళ్ళగలరు దీనికి మొట్టమొదట చేయాల్సిన పని ఆఫీసు తలుపులు వేసేయడం ఫోన్లు ఎత్తకపోవడం కుర్చీలో విశ్రమించడం తరువాత కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదలడం అలా మనసు శాంతంగా ఉన్నప్పుడు మీరు మీకి ప్రాంతంలో ఉన్నట్టు ఊహించుకోండి ఆ రంగులు ఆ శబ్దాలు నాటి అనుభవం నుంచి కలిగిన అనుభూతులు నెమరు వేసుకోండి ఇలా కొన్ని నిమిషాలు చేస్తే చాలు మీకు తక్కిన రోజును ఇనుమడించిన ఉత్సాహంతో గడపగలరు నేను ఈ చిన్న సెలవు మీద వెళ్తున్నప్పుడు పర్వత సానువుల్లో నడుస్తున్నట్టు ఊహించుకుంటాను మంచు కురిసిన పచ్చికపై నా పాదాలు మోపి ఎదురుగా మంచు కప్పిన పర్వత శ్రేణులను తిలకిస్తూ నా వెనుక నేపథ్యంలో జలపాతం సవ్వడి వినిపిస్తుండగా ఇక్కడి పువ్వులు ఎంత అందంగా ఉంటాయో ఊహించుకుంటాను మన మనసులు చాలా శక్తివంతమైన సాధనాలు మన ఉపచేతనలో ఊహించుకునే విషయాలు కేవలం ఊహల లేక వాస్తవాల అని విడమర్చి చెప్పలేనంత సజీవంగా ఉంటాయి ఈ చిన్న వ్యూహం ద్వారా మనం మనోప్రపంచంలో చిన్న విరామం తీసుకుని యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపైనా ముక్తి పొందగలుగుతాం నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ స్వచ్ఛంద కార్యకర్తగా మారండి ప్రాచీన పర్షియా సామెత నాకు చెప్పులు లేవని ఏడ్చాను కాళ్ళు లేవని కాళ్ళు లేని వ్యక్తిని చూసే వరకు అన్నదానిలో నాకెంతో వివేకం కల్పిస్తుంది కనిపిస్తుంది మన సమస్యలను భూతద్దంలో చూసుకోవడం సులభమే కానీ మనకు లభించిన ఎన్నో వరాలను మరిచిపోతాం మీకంటే తక్కువ కలిగిన వారికి స్వచ్ఛందంగా చేతనైన సాయం చేస్తూ ఉంటే మీరు ఎంత సంపద కలిగి ఉన్నది మీకే తెలుస్తుంది నేనొక రోజు ఒక పెద్ద బీమా సంస్థలో సేల్స్ ఉద్యోగులకు నాయకత్వంపై కీలక ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆ సంస్థ అధినేతల్లో ఒకరు నా వద్దకు వచ్చి ఒక మాట చెప్పారు తన విజయానికి గల కారణాల్లో ఒకటి ప్రతివారం కొన్ని గంటలు తనకంటే దురదృష్టవంతులైన వారితో కాసేపు గడపడమే అని అన్నారు ఇతరులకు ఏం లేదో తెలిసాక నాకు ఎంత ఉన్నది అర్థమవుతుంది అందువల్ల నేను నాకు లభించిన వాటిని తేలిగ్గా తీసి పారేయను అలాగే నా అవసరం ఉన్న వారికి నేనెంతో కొంత చెయ్యాలని కూడా అనుకుంటాను ఫ్రెంచి వైద్యుడు ఆల్బర్ట్ స్వీజర్ ఒక సభలో అన్నారు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మీలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసిన వారే ఎక్కువ సంతోషంగా జీవించగలుగుతారని మాత్రం నాకు తెలుసు ఆన్ మారో లిండ్బెర్గ్ ఒక చోట రాసింది మనం కేవలం కృతజ్ఞతతో మనకు సాయపడిన వారి రుణం తీర్చుకోలేం మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది కనుక స్వచ్ఛందంగా సేవ చేయడం ద్వారా మనం ఇతరులకు సాయపడమే కాదు మనం ఎవరి నుంచి సాయం పొందామో వారి రుణం కూడా తీర్చుకుంటాం పాయింట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మీకు నాకు మధ్య ఆరుగురు జాన్ గ్వేర్ రాసిన నాటకం సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్లో ఔసా అనే స్త్రీ తన కుమార్తె తో ఈ మాటలు అంటుంది ఈ గ్రహం మీద ప్రతి మనిషికి మరొక మనిషికి మధ్య ఆరుగురే ఉంటారని ఎక్కడో చదివాను అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య దూరానికి ఆరు డిగ్రీలే తేడా ఉంటుందన్నమాట అంటే మనకు అమెరికా అధ్యక్షుడికి మధ్య అన్నట్టు మనకు లో గొండోలా నడిపే వాడికి మధ్య అలా నీ ఇష్టం వచ్చిన పేర్లతో నింపుకో ఇది విన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఒకటి మనమంతా ఇంత దగ్గరగా ఉన్నామన్న నిశ్చింత కలుగుతుంది రెండవది మరో రకంగా చూస్తే కనుక మనమంతా ఇంత దగ్గరగా ఉన్నామన్న భయం కలుగుతుంది ఎందుకంటే ఆ ఆరుగురు వ్యక్తులు మనకు కావలసిన వాళ్ళై అంటే అనుకూలరై ఉండాలి మనం ఎరిగిన ప్రతి ఒక్కరూ మనకు ఓ కొత్త తలుపు ఎలా తెరుస్తారో మరో కొత్త ప్రపంచంలోకి ఎలా మార్గం చూపిస్తారో తలుచుకుంటే గొప్పగా ఉంటుంది నాకు ఈ గ్రహంపై ఉన్న తక్కిన వారికి మధ్య ఆరు డిగ్రీలే తేడా ఉంటుంది కానీ ఆ ఆరుగురు సరైన వాళ్ళై ఉండాలి ఔసా చెప్పింది నిజం మనమందరూ ఒకరి నుంచి ఒకరం కేవలం ఆరుగురు వ్యక్తుల తేడాతో విడివిడి ఉన్నామని ఆలోచన గొప్పగా ఉంది విడివడి ఉన్నామన్న ఆలోచన గొప్పగా ఉంది కానీ ఆమె మరో ముఖ్య విషయం గమనించింది ఆ ఆరుగురు సరైన వాళ్ళైతేనే మనం కలుసుకోవలసిన వ్యక్తిని వారి ద్వారా కలుసుకోగలుగుతాం నేను చేసిన పనుల్లో ముఖ్యమైంది ఒక హీరోల జాబితా తయారు చేసుకోవడం అంటే నేను చచ్చిపోయేలోగా కలుసుకోవాలనుకుంటున్న నూట యాభై మంది స్త్రీ పురుషుల జాబితా తయారు చేసుకున్నాను మనం దేని మీద దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తామో అది మన అనుభవంలోకి వస్తుందన్న ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ జాబితా అనే పరికరంతో నేను అభిమానించే వారిని కలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాను చాలాసార్లు ఈ ఆరు డిగ్రీల తేడా అన్న సిద్ధాంతం ద్వారా నేను నాకు కావలసిన వాళ్లను కలుసుకోగలిగాను ఎప్పటికప్పుడు నా జాబితాలోని వ్యక్తుల పేర్లు చూసి నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను వీరిలో అత్యంత ప్రజాదరణ ఉన్నవారు వ్యాపారవేత్తలు గొప్ప వక్తలు ఉన్నారు వీళ్ళందరూ అనుకోకుండా ఏ విమానాశ్రయంలోనో సమావేశంలోనో హోటల్లోనో విందులోనో నేను పాల్గొంటున్న సన్నివేశాల్లో నాకు తటస్థపడుతూ ఉంటారు వాళ్ళ జాబితా తయారు చేసుకోవడం వల్లనేమో నేను వాళ్ళ సామీప్యం వెంటనే గుర్తించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ నిత్యం సంగీతం వినండి జెర్రీ మెగ్ వైర్ అనే గొప్ప సినిమాలో మరువలేని దృశ్యం ఒకటి ఉంటుంది టామ్ క్రూయిజ్ ఒక క్రీడల ఏజెంట్ అతను అప్పుడే ఫుట్బాల్లో ఒక కీలకమైన ఒప్పందం సంతకం చేసి వస్తూ ఉంటాడు పరమానందంతో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు తన మనస్థితికి సరిపడే పాట కోసం కారులోని రేడియోలో అన్ని ఛానళ్లు తిప్పుతూ ఉంటాడు చివరికి టామ్ పెట్టి పెట్టి పాట ఫ్రీ ఫాలింగ్ వినిపిస్తుంది ఒక ఛానల్లో ఆ పాటతో తన గొంతు కలిపి ఎలుగెత్తి పాడుతూ పాడుతూ తన ఆనందం ప్రకటించుకుంటాడు సరిగ్గా మీ మనోభావాలకు అనుగుణంగా ఉండే పాట విన్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో మీకు గుర్తుందా జెర్రీ మెగ్వలర్ జర్రి మెగ్వైర్లా మీరు కూడా పాడుతూ గంతులు వేసి ఉంటారు ఆ సమయంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండి ఉంటారు ఇంత చేస్తే జరిగిందల్లా మీ మనస్థితికి అనుకూలమైన పాట వినడమే సంగీతానికి అంత శక్తి ఉంది మీ మనస్సును ఆనందపరిచి మన పెదవులపై మందహాసం తెచ్చి మన జీవన ప్రమాణాన్ని పెంచే గుణం దానికి ఉంది కనుక మీకు స్ఫూర్తినిచ్చే సంగీతాన్ని వినడానికి పూనుకోండి మీకు ఇష్టమైన పాటలు సేకరించి ప్రతిరోజు మీ మనస్సును ఆనందంతో నింపేసే ఆ పాటలను ఆస్వాదించండి నాకైతే కొన్ని సమయాల్లో సున్నితమైన శాస్త్రీయ సంగీతం లేదా జాజ్ సంగీతం ఊరటనిస్తాయి ముఖ్యంగా కొత్త పుస్తకం రాస్తున్నప్పుడు జోహాన్ పాషేల్బల్ కానన్ ఇనా డి లేదా జాజ్ విద్వాంసుడు చెట్ బేకర్ రౌండ్ మిడ్ నైట్ సంకలనం వింటాను మీరెప్పుడైనా నా సభలకు వస్తే నేను వేదిక ఎక్కేటప్పుడు ఉత్సాహకరమైన సంగీతం వినిపిస్తున్నట్టు గమనిస్తారు నేను ప్రయాణిస్తున్నప్పుడు కూడా వాక్మెన్ తెచ్చుకొని బ్రేవ్ హార్ట్ ఎవరెస్ట్ వంటి చిత్రాల సౌండ్ ట్రాక్ సంగీతం విమానాల్లోనూ వింటూ ఉంటాను రోజు కొంతసేపైనా సంగీతం వినడం వల్ల మన మనస్థితులు స్థిరంగా ఉండి మనం ఉల్లాసంగా పనిచేయగలుగుతాం నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ వారసత్వ ప్రకటన చేయండి మన జీవితాల్లో మొదటి యాభై ఏళ్ళు మన విశ్వసనీయతను పెంచుకుంటామని తక్కిన యాభై ఏళ్ళు మన వారసత్వాన్ని పెంచుకుంటామని ఎవరో నాతో అన్నారు ఇది చాలా నిజమనిపిస్తుంది మనలో చాలా మందిని జీవితం తొలి సగంలో విజయాల కోసం సమాజంలో పరువు ప్రతిష్టల కోసం కృషి చేస్తాం ఇది సాధించిన తర్వాత అంటే ప్రతిష్ట రూపంలో కావచ్చు ఆర్థిక హోదా రూపేణా కావచ్చు కానీ మన జీవితంలో ఏదో లోపించినట్టు అనిపిస్తుంది అప్పుడు మనం ఇంతవరకు ఈ జీవితంలో మన వారసత్వం మిగల్చడానికి ఏమీ చెయ్యనందువల్లే ఈ కొరత ఏర్పడిందని అర్థమవుతుంది ఒకరోజు మా నాన్న ఫ్రిడ్జ్ తలుపు మీద ఒక కవిత అంటించారు అది ఒక సంస్కృత శ్లోకానికి అనువాదం వసంతం వెళ్ళిపోయింది వేసవి వెళ్ళిపోయింది హేమంతం వచ్చింది నేను పాడాలనుకున్న పాట ఇంకా పాడనే లేదు నా వాయిద్యం తీగలను సవరించుకోవడంలోనే జీవితం ముగిసిపోయింది తన జీవితాన్ని సగమే జీవించానని పరితపించిన వ్యక్తి రాసిన వాక్యాలు ఇవి తను పాడవలసిన గొప్ప పాట పాడడానికి బదులు దానికి ఏర్పాట్లు చేసుకోవడంలోనూ సరైన సమయం కోసం వేచి ఉండడంలోనూ జీవితాన్ని గడిపేసిన వ్యక్తి అతను అలా తీగెలను సవరించడంలోనే ముగిసిపోయింది అతని జీవితం దురదృష్టవశాత్తు అతను పాడనేలేదు అందువల్ల మన వారసత్వాన్ని నిర్మించుకోవలసిన క్షణం ఈరోజే ఎప్పుడో పదేళ్ల తర్వాత తగినంత తీరిక దొరికినప్పుడు కాదు అలాంటి సమయం ఏది దొరకదని మనకి తెలుసు మీ జీవితంలో ఏం సృష్టించదలుచుకున్నారో ఆలోచించుకోండి మరీ ముఖ్యంగా మీరు ఈ లోకం నుంచి నిష్క్రమించిన తర్వాత ఏ కానుక ఈ లోకానికి అందించదలుచుకున్నారో ఆలోచించుకోండి మనతో ప్రారంభమైన మనతో ముగిసిపోనిది సృష్టించడంలోనే మన ఔన్నత్యం ఇమిడి ఉంది నా జీవిత వారసత్వాన్ని స్పష్టంగా చూసుకోవడం కోసం నేను ఒక అంతరంగిక వారసత్వ ప్రకటన రాసి పెట్టుకున్నాను నాతో కూడా పనిచేసే చాలామంది కార్పొరేట్ ఉద్యోగులకు వ్యక్తిగత ఉన్నతికి ప్రణాళికలున్నాయి కాని వాళ్ళు లోకానికి అందించే వారసత్వ ప్రకటనలు ఏమీ లేవు వీటిలో మొదటిది మీరు జీవించి ఉండగా మీరు సాధించదలుచుకున్న దాన్ని వివరిస్తే రెండోది మీ మరణానంతరం ఏం మిగిల్చి వెళ్తారో దాన్ని సూచిస్తుంది ఈ రెండిటి మధ్య ముఖ్యమైన తేడా ఉంది దీని గురించి కొంత ఆలోచిస్తే మీ జీవితంలో అసంతృప్తి పశ్చాత్తాపం వంటి వాటికి చోటు ఉండదు నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ పాయింట్ నెంబర్ సిక్స్టీ ముగ్గురు గొప్ప స్నేహితులను సంపాదించుకోండి జీవితంలో గొప్ప ఆనందం పొందడానికి మంచి స్నేహాలు సిసలైన మార్గం ఎక్కువ మంది మిత్రులు మంచి కుటుంబ జీవితం ఉన్న వారే ఎక్కువ నవ్వుతూ తక్కువ బాధపడుతూ ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి అయితే జీవితంలోని అన్ని మంచి వాటిలాగా స్నేహానికి కూడా సమయం నిబద్ధత ఓపిక అవసరం అయినప్పటికీ దానివల్లే వచ్చే ఫలితాలు గొప్పవి కొన్ని శతాబ్దాల క్రితం ఒక గొప్ప తత్వవేత్త అన్నాడు స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో మరేది లేదు తమ జీవితం నుంచి స్నేహాన్ని తొలగించిన వాళ్ళు భూమి మీద నుంచి సూర్యుణ్ణి తొలగించినట్టే ఎందుకంటే ప్రకృతి మనకిచ్చిన వరాల్లో స్నేహమే అన్నిటికంటే అందమైంది ఆనందకరమైంది నా చిన్నప్పుడే నాన్న చెప్పేవారు ముగ్గురు మంచి మిత్రులున్న వ్యక్తి చాలా ధనవంతుడు అని నేను ఈ సలహాను ఎప్పటికీ మరిచిపోలేదు మిమ్మల్ని కూడా మనసుకు పట్టించుకోమని కోరుతున్నాను కలకాలం నిలిచే స్నేహం చెయ్యాలంటే మీ యాంత్రిక సౌఖ్యాల నుంచి బయటకు రావాలి మీకు పెద్దగా తెలియని వాళ్లకు దగ్గర కావడానికి చొరవ చూపించాలి నిజమైన అభిమానాన్ని ప్రదర్శించాలి స్నేహమనే విత్తనాలను మీరు నాటితే గొప్ప స్నేహితులననే పంట దానంతట అదే మీ చేతికి అందుతుంది ఒక పార్టీలో ఉన్నప్పుడు మీరు మెచ్చే వ్యక్తి అక్కడుంటే మీరే ముందు వెళ్ళి పరిచయం చేసుకోండి ప్రపంచంలో అందరికీ అందరికీ ప్రేమించబడాలనే కోరిక ఉంటుంది కనుక మీరు చొరవ తీసుకుంటే ఎదుటి వ్యక్తి ప్రేమతో స్పందిస్తారు ఒకవేళ అతను ముభావంగా ఉన్నాడనుకోండి మీకు పోయిందేమీ లేదు అతనికి మీ స్నేహం పొందే అదృష్టం లేదనుకుని మరో స్నేహితుడిపై దృష్టి మళ్లించండి కొంతకాలం క్రితం మా అమ్మ బయట పని మీద వెళ్తూ ఉండగా కారు టైరు పంచర్ అయింది తన కారు ఆగిపోయిన ఇంటి ముందు తోట పని చేసుకుంటున్న స్త్రీని తను పెట్రోల్ బంకుకు వెళ్ళి టైరు మరమ్మత్తు చేసుకుని వచ్చే వరకు తన కారు ఆమె ఇంటి ముందు అట్టి పెట్టవచ్చా అని అమ్మ అడిగింది అమ్మ సరేనంటే అమ్మ వెళ్ళి ఆమె సరేనంటే అమ్మ వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చింది టైరు వేసుకోగానే అమ్మ ఆమె ఇంట్లోకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆమె అమ్మను లోనికి వచ్చి ఒక కప్పు టీ తాగి వెళ్ళమని ఆహ్వానించింది ఆ తర్వాత గంటసేపు జరిగిన సంభాషణలో వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఒకే పాఠశాలలో చదువుకున్నట్టు ఇద్దరికీ తెలిసిన వారు చాలామంది ఉన్నట్టు తేలింది అలా వాళ్ళిద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు మా అమ్మ ఒక్క క్షణం తీసుకున్న చొరవ వల్ల ఒక గొప్ప స్నేహితురాల్ని సంపాదించుకుంది ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియోని ఆప్ చేస్తున్నాను నా నెక్స్ట్ వీడియోలో పాయింట్ నెంబర్ సిక్స్టీ వన్ ది ఆర్టిస్ట్స్ వే చదవండి ఈ పాయింట్ మీకు చదివినిపిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ